ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్ మొత్తం సూటిగా కడప వైపే చూస్తున్నాయి ఢిల్లీ నుంచి హైకమాండ్ కూడా కడపనే ఒరగంట గమనిస్తోంది కడప మీదే ఎందుకింత ఆసక్తి కడపలో ఎవరు గెలిస్తే ఏమిటి ఎవరు ఓడితే ఏంటి కడప ఎన్నిక పూర్వాపరాలేంటి కడప ఎన్నిక పర్యవసనాలు ఎలా ఉంటాయి ఒక్కసారి కాస్త లోతుగా వెళ్లి చూద్దాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్డం పెట్టుకున్న డాలు చాలా గట్టిదే లేకపోతే అవతలి వాళ్ల కత్తి దెబ్బలకు ఈ పాటికి తునా తునకలయ్యేది వైఎస్ అనే అత్యంత శక్తివంతుడైన తండ్రి చాటు నుంచి మెల్లిమెల్లిగా బయటకొచ్చిన ఈ పసిగుడ్డు తన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతులేని స్పీడ్తో విస్తరించడం చూసి నోళ్లెళ్లబెట్టి విస్తుపోయిన జనానికి తెరిచిన ఆ నోళ్లు మూతబడే లోపలే పొలిటికల్ ఎంట్రీతో షాక్ ఇచ్చాడు అది కూడా స్ట్రెయిట్ ఎంపీగా వివేకా సీటును అబ్బాయికి ఇప్పించి తన తమ్ముడి రుణాన్ని తర్వాత ఇంకోలా తీర్చుకోవచ్చులే అంటూ ఆనాడు వైఎస్ నడిపించిన తతంగం చూసిన వాళ్ళు ముక్కుర వేలేసుకున్నారు వివేకాను చూసి అయ్యో పాపం అంటూనే యువనేతా జిందాబాద్ అంటూ రెండు నాలుకల ధోరణి ప్రదర్శించింది వైఎస్ అనుచరగణం ఇక తానేం చేసినా ఎదురే లేదనుకున్న వైఎస్ గుణగణాల్ని సొంతం చేసుకున్న జగన్ కూడా అదే స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పడం అందరికీ తెలిసిన విషయమే అయితే ఒక ఎన్టీఆర్ దగ్గర చంద్రబాబులా తన కోటరీ ఏర్పాటు చేసుకున్నట్లు మాత్రం జగన్ చేయలేదు తన రాజకీయాల్ని కడప జిల్లా వరకే లిమిట్ చేసుకుని వ్యాపారాల్ని మాత్రం దేశ సరిహద్దులు దాటించి పెద్దవి చేసుకున్నారు జగన్ ఈ నేపథ్యంలో తన తండ్రిని కోల్పోవాల్సి వచ్చింది ముఖ్యమంత్రి పదవి వరించలేదు తన వాళ్ళనుకున్న వాళ్ళంతా ఒక్కొక్కళ్ళు ముఖం చాటేయడం కనిపించింది అవసరమైనప్పుడు తెర ముందుకొస్తామన్నారు కొందరు ఏదైతేనేం రేపటి రోజున ఎవరి అవసరాలు ఎవరికొస్తాయో టైం వచ్చినప్పుడు చూద్దాంలే అంటూ జగనుడు వ్యూహాత్మక మౌనం వహించాడు కాంగ్రెస్ అధిష్టానానికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చాడు కాంగ్రెస్ కూడా అద్దే అనుకుంది బహిష్కరణ లేక రాజీనామానా అన్న సస్పెన్సును ఇద్దరూ కొనసాగించి చివరకు తెగతింపులు చేసుకున్నారు కొత్త పార్టీ జెండా ఎగరేశాడు జగనుడు తన ఓదార్పు యాత్రలో నిరసన దీక్షలకు తండోపతండాలుగా తరలివచ్చిన జనం ఎలా వచ్చినా ఎందుకు వచ్చినా అతనికి వెయ్యేనుగుల బలాన్ని మాత్రం ఇచ్చింది ఆయన్ని సమర్థించే ఎమ్మెల్యేల సంఖ్య మీటర్ ముల్లుల ఒకసారి ముప్పై రెండు దాకా వెళ్లి పది పన్నెండు మధ్య ఊగిసలాడి చివరకు పదిహేను దగ్గర ఆగినట్లు కనపడుతుంది దీంతో గుండెల్లో రైళ్లు పరిగెత్తిన కాంగ్రెస్ ఎమర్జెంటుగా చిరంజీవిని కావలించుకుని ఆయన పార్టీని తనలో కలిపేసుకోవడానికి అతనితో పచ్చ జెండా ఊపించేసింది ఎక్కడ తన ఎమ్మెల్యేలు ఏ జగనుడి వైపో లేక ఏ కాంగ్రెస్ పచ్చే తాయిలాలకో ఆ పంచన చేరిపోతారన్న భయంతో చిరు తన దుకాణాన్ని మూసిపారేశారు ఆయనకు అంతకంటే శక్తి లేదని రుజువైపోయింది ఈ పరిణామాలతో కంగుతిన్న జగన్ కాస్త నిరసించినా ఆ తర్వాత పుంజుకుని ఇప్పుడు కడప పోరు బరిలోకి దూకారు తాను దూకితే పర్వాలేదు తన తల్లిని పోరుబాటులోకి దించాడు జగన్ ది మొండి వైఖరి అన్న విషయం అతన్ని ఎరుగున్న వాళ్లు చెప్తారు కొన్ని సందర్భాల్లో అతని ఫ్యామిలీ అడ్వైజర్ కేవీపీ సలహాల్ని కూడా అతను పట్టించుకోలేదు ఇతగాడి తొందరపాటు తను ముండితనం తెలిసిన ఆయన కాస్త దూరం జరిగి మౌనం వహించాడు మొన్నెప్పుడో కేవీపీ ఆసుపత్రి పాలైనప్పుడు జగన్ పరామర్శకొచ్చిన సంఘటన మినహా ఈ రెండు కుటుంబాల మధ్య సంబంధాలు లేనట్లే వైఎస్ నిష్క్రమణ కడపలో ఆయన కుటుంబీకుల్ని మొత్తం ఏకం చేసిందేమో కాని రాజకీయాల్లో మాత్రం కుటుంబ పరంగా ఏకాకిని చేసిందనే చెప్పుకోవాలి నిజానికి కడపలో ఏకాకిగా మారింది వైఎస్ బ్రదర్ వివేకానందరెడ్డి మాత్రమే మిగతా కుటుంబ సభ్యులందరూ జగన్ వైపే కానీ మొత్తం రాజకీయాల్లో ఎవరితోనూ జగన్కు సత్సంబంధాలు లేవు కాంగ్రెస్ నుంచి ఆయనే గిరిగీసుకుని దూరం జరగడంతో ఆయన చుట్టూ రెండో శ్రేణి ఆ తర్వాత శ్రేణి నాయకులే మిగిలారు తప్ప చెప్పుకోదగిన వాళ్ళు మాత్రం లేరు అంబటి వంటి ఉన్న ఉన్నవాళ్లు ఉన్నా రాజకీయంగా గట్టిగా ఉన్నవాళ్లు పెద్దగా లేకపోవడం గమనించాల్సిన పరిణామం ఈ లో జగన్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు దాకా తమ కుటుంబంతోనే ఉన్న వాళ్ల నిరసనలు ప్రతిపక్షాల నిందలు అవినీతి ఆరోపణలు కోర్టుల్లో పడిన కేసులు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు సిబిఐ వంటి సంస్థల దర్యాప్తుల నేపథ్యంలో జగన్కు మిగిలింది ఒక్క పొలిటికల్ ప్లే గ్రౌండ్ మాత్రమే ఎక్కడికెళ్ళినా జనం మాత్రం వస్తున్నారు ఆ జనాన్ని ఓట్ల రూపంలో ఎన్కాష్ చేసుకోగలగాలి అదొక్కటే మార్గం కేసుల విషయం కోర్టుల్లో చూసుకోవచ్చు కానీ రాజకీయం మాత్రం కాదు కదా ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో పార్టీలకు చెందిన వాళ్ళు తమ అవినీతి మురికిని పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా కోర్టుల్లో కడిగేసుకుని జనం బలంతో గద్దెల మీద కూర్చున్నారు ఒక జయలలిత ఇంకో శరద్ పవార్ మరో గాలి జనార్దన్ రెడ్డి ఇలా ఒకరేమిటి కాశ్మీర్ నుంచి కింది దాకా లెక్కకు మించిన పొలిటీషియన్స్ ఇలానే బతికేస్తున్నారు అందుకే ఈ జగన్ కు ఇప్పుడు ఈ పోరాటం అత్యంత కీలకమైంది క్లిష్టమైంది తన కెరీర్ కి ముఖ్యమైంది తేడాలు వస్తే తన తల తన కడుపులోనే పెట్టుకోవాలి మూడున్నర దశాబ్దాలుగా తన కుటుంబానికి ఒక రాజకీయ నీడను కల్పించిన కడప రేపు ఈ జగనుణ్ణి ఎంతవరకు ఆదరిస్తుందో చూడాల్సిందే కడపలో కాంగ్రెస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది క్షేమంగా బయటపడితేరే పరువు దక్కేది లేకపోతే కిరణ్ కుమార్ కు ఆయన మంత్రాంగానికి మేడం దగ్గర గోడ కుర్చీ తప్పదు ఈ గండం నుంచి ఎలా తప్పించుకోడు సీఎం సార్కు నిప్పుల మీద కూర్చున్నట్లుంది అందుకే పార్టీని ప్రభుత్వాన్ని మొత్తం కడపలో మకాం పెట్టించేశారు సచివాలయంలో అన్ని బ్లాకులు ఖాళీగా కనిపిస్తున్నాయి సగం మంది మంత్రులకు ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ కడపే మండలానికి ఓ ఇన్ఛార్జ్ నియోజకవర్గానికి ఓ మంత్రి ఓట్లు కొల్లగొట్టడానికి బేతాళ మాంత్రికుల్లా పన్నాగాలు పన్నుతున్నారు పక్క వాయిద్యాలు ఇంత జోరు మీదున్నా అసలు అభ్యర్థుల్లో అంతా అయోమయమే వైఎస్ ఫోటోనే ముందు పెట్టుకుని ప్రచారం చేయాలన్న హైకమాండ్ ఆదేశం డీఎల్ కాళ్లకు బంధాలేసింది వైఎస్ అపర అవినీతి పరుడని నిన్నటిదాకా గోల పెట్టిన డీఎల్ అదే వైఎస్ పేరు చెప్పుకుని ఓట్లడగమంటే ఖచ్చితంగా కానిపనే మంత్రుల మాయాజాలము మరొకటో కారణం ఏదైనా బద్వేలు ఎమ్మెల్యే కమలమ్మ కాంగ్రెస్ ఖాతాలోనే ఉండిపోయింది ఈమె ఇక రేపు ప్లేటు ఫిరాయించదని గ్యారెంటీ కూడా ఏం లేదు ఎమ్మెల్యేలు ఎటువైపున్నా ఓటర్లు మాత్రం అటువైపు మళ్లకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్ నెత్తి మీద ఉంది ఈ ఆర్ డై సిచ్యువేషన్లో లో క్లైమాక్స్ అడ్డం తిరిగితే కడప ఎంపీ నియోజకవర్గం చేజారితే ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి జనంలో ఆసక్తిని పెంచుతున్న ఈ టాపిక్ కిరణ్ సర్కార్ కు మాత్రం ప్రాణ సంకటంగా మారింది అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికలుగా భావిస్తూనే ప్రచారానికి మాత్రం మమ్మల్ని పిలవద్దంటోంది హైకమాండ్ కడప బైపోల్ మొత్తంగా కిరణ్ కుమార్ సొంత సామర్థ్యానికే పరీక్షలా మారిపోయింది గత ఎన్నికల్లో జగన్కున్న లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఓట్ల మెజారిటీలో ఎంత తగ్గించగలరన్న దానిపైనే కిరణ్ కుమార్ టాలెంట్ డిపెండ్ అయి ఉంది జగన్ను ఓడించలేకపోయినా మెజారిటీలో బాగా కోత పడితేనే కిరణ్ కు కాస్త పరువు దక్కేది రోసయ్యను పక్కన పెట్టి కిరణ్ చేతికి పగ్గాలిచ్చిన అధిష్టానం ఆయన మీద వచ్చిన రెండు బాధ్యతల్లో ఒకటి పూర్తయినట్లు లెక్క తెలుతుంది సమ్మర్ లో చల్లబడిపోయిన తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ పడకుండా చూడగలిగితే కిరణ్ కుమార్ డిస్టింక్షన్ లో పాసైనట్లే కానీ ఈ రెండింటిలో ఏది తిరగబడినా కిరణ్ కథ మాత్రం కంచికే కడపలో జగన్ జయకేతనం ఎగరేసిన కాంగ్రెస్ కు కొత్త కష్టాలు తప్పవు ఆయన వ్యాపార రాజకీయ మూలాల్ని తుంచేయాలన్న కాంగ్రెస్ ప్రయత్నానికి బ్రేకులు పడతాయి ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ పని తాము చేసుకుపోయినా దాన్ని ధీటుగా ఎదుర్కొనే స్థైర్యం జగన్ కు మాత్రం దక్కుతుంది కడపలో ఓటమి పాలైతే డిఎల్ రవీంద్రారెడ్డి మీద జగన్ వర్గానికి నైతికంగా పైచేయి సాధించినట్లు అవుతుంది ఒక ప్రధాన శత్రువుకు కూరలు పీకేశామన్న తృప్తి దక్కుతుంది పులివెందులలో ఓడిపోతే చిన్నాన్న కూడా మెత్తబడతారన్న ఆశ జగన్ మదిలో ఉంది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి తీసుకోబోనన్న వివేకానంద రెడ్డి మళ్లీ మంత్రిగా వెళ్లే ఛాన్స్ అయితే లేదు అన్ని విధాల బలిష్టంగా కనిపించనున్న జగన్ కాంగ్రెస్ కు హారర్ సినిమా చూపించడం ఖాయమని పొలిటికల్ అనలిస్టులు లెక్కలేస్తున్నారు నామినేషన్లు వేసి జోరుగా ప్రచారం చేసుకుంటున్న తల్లి కొడుకులు కిరణ్ కంట్లో నల్సుల్లా మారిపోవడం వెరీ వెరీ పిటి